పార్టీకి టైం అయిపోతుంది. ఇది మెకానిక్ దగ్గర వదిలేసి క్యాబ్ లో పోదాం. క్యాబ్ లో అయితే బోలెడంత ఖర్చు అవుతుంది. టాక్సీ జీకే ఉందిగా, లోకల్ అయినా అవుట్ స్టేషన్ అయినా టాక్సీ జీకే హైదరాబాద్ లోనే అతి తక్కువ క్యాబ్ రేట్స్ అందిస్తుంది. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. కోనారెడ్డి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలి రైతుల ప్రధాన డిమాండ్. ఎన్నో ఏళ్ల కిందట పుట్టి రైతన్నలు రెండు పంటలకు సాగునీటి అందించి వారికి అండదండగా ఉంటున్న కోనారెడ్డి చెరువు ఇటీవలే కురిసిన భారీ వర్షాల వరదల వల్ల చెరువుకు బొంగపడి తెగిపోయిన విషయం మనకు తెలిసిందే. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర సమీపంలో కోనారెడ్డి చెరువు ఉన్నది. సుమారు 9 మీటర్ల ఎత్తు, 2.50 పొడవు చెరువు కట్ట. విశాలమైన చెరువు సికం, 2000 ఎకరాల ఆయకట్టిది ఈ చెరువు కథ. అంతా బాగానే ఉన్న చెరువు అభివృద్ధిలో మాత్రం ప్రగతి అడుగులు పట్టడం లేదు. ప్రస్తుతం చెరువు తెగిన ప్రాంతంలో ఐబీ అధికారులు కాంట్రాక్టర్ ద్వారా రింగ్ బండ్ వేసి స్టాండ్ బ్యాగ్ల ద్వారా మరమ్మతు పనులు చేపట్టారు. దీనికి గాను 35 లక్షల నిధులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ రైతులు మాత్రం చెరువు కట్ట ఆధునీకరణ, మత్తడి విస్తరణ పనులు చేసి కోనారెడ్డి చెరువుకు మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ అధికారులు ప్రియాంక, ప్రభాకర్, శ్రావణ్ కుమార్, కాంట్రాక్టర్ అన్నమనేని, హేమచంద్రరావులు పాల్గొన్నారు.